अंदर की नमस्कार नेनु हेमा सुब्रमण्यन होम कुकिंग तेलुगु की स्वागत इवा सूपर आई रोटी सब्जी कांबो चूडबो आलू पराटा अंदर की तेजे अच्छे टेस्ट आलू पराटा तो ब्यूटिफुल पनीर सब्जी एला चेला चूडबो इधल पनीर सब्जी का हैदराबादी स्टाइल पनीर मसाला सो रही रेला चेला चुदा పరాటాస్ చేయడానికి ముందుగా నేను ఒక పెద్ద వెడల్పాంటి బౌల్ లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో 1/2 టీస్పూన్ ఉప్పు 1/2 టీస్పూన్ వాము 1 టీస్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దగా కలుపుకోవాలి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పిసికి కలుపుకుంటే సాఫ్ట్ గా చక్కగా అవుతుంది ఈ పిండి ఎంత మెత్తగా ఉంటే పరాటాలు అంత బాగుంటాయి ఇప్పుడు ఈ పిండిపైన నూనె కాని నెయ్యి కాని రాసుకొని పరాటాస్ లోకి ఫిల్లింగ్ తయారు చేసేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆలు పరాటా లోకి ఫిల్లింగ్ కోసం నేను 4 బంగాల్ దుంపలు తీసుకున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి బంగాల్ దుంపలు మెత్తగా అయ్యేట్టు ప్రెషర్ కుక్కర్ లో 4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికి చల్లారిన తర్వాత పైన ఉన్న తోలు తీసి ఒక బౌల్ లోకి వేసుకోవాలి ఇప్పుడు బంగాల్ దుంపని మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చేత్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఇందులో 1 టీస్పూన్ కాశ్మీరీ ఎండుకారం 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి 1/2 టీస్పూన్ చాట్ మసాలా పొడి 1/2 టీస్పూన్ ఉప్పు తరిగిన కొత్తిమీర తరిగిన 2 పచ్చి మిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఉండల లేకుండా సాఫ్ట్ గా ఉండేట్టు కలుపుకోవాలి ఇది తయారైపోయింది కాబట్టి పక్కన పెట్టుకొని आलू पराठालु तैयार चेसुकोवच्चु इप्पुडु कोद्दिगा पिंडिनि तीसुकोनि चपाती लागा कोद्दिगा उत्तुकोवाली इंदुलो ओक स्पून अंत बंगाल दुंप मसाला मिश्रमानि पेट्टि पिंडिनि अन्नि वैपुल मूसेयाली इप्पुडु एक्स्ट्रा पिंडि एदैना उंटे तीसेसि मल्ली जागर्तगा मंदंगा उंडेट्टु पराठालनि उत्तुकोवाली ఇప్పుడు పెనాన్ని వేడి చేసి దాని మీద పరాతాని పెట్టి రెండు వైపుల కాల్చుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇవి రంగు మారేంత వరకు కాల్చుకోవాలి ఒక నిమిషం తర్వాత కొద్దిగా నీరు రాసుకోవచ్చు ఇవి రెండు వైపుల చక్కగా కాలిన తర్వాత पेन मीद नुंची तीसी वेड़ी वेड़िगा सर्व चेसुकोवच्चु ఈ రెసిపీ చేయడానికి నేను ఒక వెడల్పాంటి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగులు యాలకులు సోంపు గింజలు జీలకర్ర వేయాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తరిగిన ఒక అల్లం ముక్క 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి
ఇప్పుడు పెద్ద ముక్కలుగా తరిగిన 4 టొమాటోల్ని వేసుకోవాలి. ఇందులో నేను ఒక గుప్పెడు పాలకూర ఆకుల్ని కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. నెక్స్ట్ ఇందులో కాడలో ఉన్న కొత్తిమీరని వేస్తున్నాను. దీన్ని పాలకూర ఉల్లిపాయలతో కలిపి వేయించాలి. వీటన్నిటిని సుమారుగా 10 నిమిషాలు వేయించిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. కూరకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారైనట్టే. ఇప్పుడు పన్నీర్ మసాలా చేయడానికి అదే పాన్ లో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేయాలి. ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేయాలి. దీన్ని మొత్తం ఒక్కసారి కుక్ చేయాలి. జార్లో ఉన్న పేస్ట్ తీయడానికి కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళని కూడా యాడ్ చేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ల బాగా చిలికిన పెరుగుని వేస్తున్నాను. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల గ్రేవీ చాలా థిక్గా క్రీమీగా అవుతుంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. కూర ఉడికేటప్పుడు బయటికి చిందుతుంది కాబట్టి ప్యాన్కి ఒక మూత పెట్టి గ్రేవీని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీకు కావాలంటే కాశ్మీరీ ఎండు కారం లేదంటే మామూలు కారం కూడా వాడుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచి కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీన్ని మొత్తం ఒక్కసారి బాగా కలపాలి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ప్యాన్కి మళ్ళీ మూత పెట్టి గ్రేవీని ఉడికించాలి. మీకు గ్రేవీ మరీ చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, గ్రేవీలో ఇలా నూనె పైకి తేలేంత వరకు గ్రేవీని ఉడికించాలి. మసాలా చక్కగా ఉడికింది కాబట్టి ఇందులో నేను 200 గ్రాములు పన్నీర్ ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. ఇందులో మళ్ళీ 1 కప్పు నీళ్లు పోయాలి. పన్నీర్ ని జాగ్రత్తగా గ్రేవీతో పాటు కలపాలి. చివరగా ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కసూరి మేతిని కూడా నలిపి వేయాలి. ఇదంతా బాగా కలపాలి. మీరు టేస్ట్ చూసి ఏదైనా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ప్యాన్ కి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. చూస్తున్నారు కదా, కూరలో నూనె మొత్తం పైకి తేలింది. పన్నీర్ కూడా చాలా జ్యూసీగా యమ్మీగా ఉంది. అంతే, హైదరాబాదీ పన్నీర్ మసాలా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా మీకు నచ్చిన రోటీ, నాన్, ఫుల్కా లాంటి వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ అయిన ఫిల్లింగ్ అయిన ఆలూ పరాటాస్ని హైదరాబాద్ పన్నీర్ మసాలాతో తింటే ఎంత బాగుంటుంది అసలు నేను చెప్పనవసరం లేదు. నాకు ఆల్రెడీ ఆకలి వేస్తుంది. సో తప్పకుండా మీరు ఈ కాంబోని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.